వివరాలు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొనడం, భారత్లో ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 2,037 పాయింట్లు పడిపోయి 27,347 వద్ద, నిఫ్టీ 768 పాయింట్లు పతనమై 7,976 వద్ద కొనసాగుతున్నాయి. దేశంలోని 7 రాష్ట్రాలు పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడంతో మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. దేశంలో కోవిడ్-19 రెండో దశకు చేరడం, ఆదివారం ఒక్కరోజే 3 చనిపోవడంతో ఈ సమస్య తీవ్రమవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.